తెలంగాణ యంగ్ లీడర్స్ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యంగ్ లీడర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ జయంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యూత్ కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో యువతను చైతన్యవంతం చేస్తున్నామని రానున్న ఎన్నికల్లో యువతకు రాజకీయాల్లో 50% అవకాశాలు ఇవ్వటం కొరకై పోరాటం చేస్తున్నామని తెలిపారు. యువతకు రాజకీయాల్లో 50% అవకాశాలు లభించాలి. తెలంగాణ రాష్ట్రంలో యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్తో మేము ముందుకు సాగుతున్నాము గత 4 సంవత్సరాలు. ఈరోజు రాష్ట్ర నలుమూలల అన్ని జిల్లాల్లోనూ మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి యువతను చైతన్యవంతులు చేస్తూ యువ నాయకుల్ని తయారు చేయడమే ఎజెండాతో ముందుకు సాగుతున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో యువతకు ఖచ్చితంగా 50% అవకాశం ఇచ్చి తీరాలి. అలాగే తన యొక్క రాజకీయ పార్టీల్లో కూడా యువతకు 50% అవకాశాలు లభించే విధంగా తెలంగాణ యంగ్ లీడర్స్ పోరాటం చేస్తుంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో యూత్ కమిషన్ మాదిరిగానే యూత్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. 1000 కోట్ల బడ్జెట్తో తెలంగాణ యంగ్ లీడర్స్ ముఖ్య డిమాండ్గా మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు యువతను ఒక జెండాల మోచుడు జైజేలు కొట్టుడికే ఉపయోగించుకున్న యువతను రాజకీయ పార్టీల్లో అవకాశం లభించి వాళ్ళ చట్టసభల్లో పంపించే విధంగా తెలంగాణ యంగ్ లీడర్స్ పోరాటం చేసుకున్నాం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి భవిష్యత్తులో వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ యూత్ కమిషన్ యూత్ కార్పొరేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు కూడా తమ యొక్క మేనిఫెస్టోలో తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మేము ముందుకు సాగుతున్నాం. నిజంగా నేను రాజకీయ పార్టీలు చూస్తున్నాం, ఎలక్షన్ టైంలో ఓన్లీ వాళ్ళ మేనిఫెస్టోలో మాత్రమే యువజన ఎజెండాను తీసుకుంటాడు, తర్వాత ఆ యొక్క యువతను మర్చిపోతున్నారు. కనుక నిరంతర ప్రక్రియగా ఆ యొక్క పార్టీల్లో యువత గురించి, యువత సాధికారత గురించి, ఏదైతే నిరుద్యోగం పైన నిరంతరమైన పోరాటం చేసే విధంగా రాజకీయ పార్టీని తీర్మనిస్తూ భవిష్యత్తులో మా పోరాటాన్ని ఉధృతంగా చేస్తాం. ఇప్పటికే 22 జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ముందుకు సాగుతూ రాష్ట్రంలో యువజన ఉద్యమాన్ని రగిలిస్తాం. యువతను ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక బలమైన యువజన ఉద్యమాన్ని రగిలించే విధంగా ముందుకు సాగుతూ యువరాజ్యం స్థాపన నవతెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా మేము